అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమత మండలంలో గల వివిధ గ్రామాల్లో ఉన్న సచివాలయాలు మరియు రైతు భరోసా కేంద్రాలు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్లు, ఘన సెంటీమీటరు రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ బిల్డింగ్స్, తారు రోడ్లు ప్రభుత్వ విప్పు కన్నం ధర్మశ్రీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు తలారి రమణమ్మది, నారాయణ మండల పార్టీ ప్రెసిడెంట్ ముక్క, మా లక్ష్మీనాయుడు ఎంపీపీ పైలరాజు, మండల సచివాలయ కన్వీనర్ కంజుపాటి జగన్నాథరావు, గ్రామ సర్పంచ్ వజ్రపు లేలా శివ, ఎంపీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా మేలు చేయాలని ఇంచుమించు 1 సంవత్సర కాలంగా పెండింగ్ లో ఉండిపోయినటువంటి అన్ని కూడా ఓపెనింగ్స్, ప్రారంభోత్సవాలు, సచివాలయాలు, మెడికల్ హెల్త్ సెంటర్లు, అలాగే రైతు భరోసా కేంద్రాలు, మెయిన్ అన్నిటికీ మించి రావికొత్త మెయిన్ రోడ్డు 2.5 కోట్లతో మెయిన్ రోడ్డు, అలాగే 7 కోట్ల రూపాయలతో చినపాతిల నుంచి అత్తాపురం కొట్నాపిల్ రోడ్లు, ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం అది చేస్తూ ప్రారంభోత్సవాల కార్యక్రమాలు చేసుకున్నాం. అలాగే గౌకుంటలో సిమెంట్ రోడ్లు అవి ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకున్నాం. ఏదేమైనా 13 కోట్ల రూపాయలతో కేవలం రావికొత్త మండలంలో ఉన్నటువంటి అభివృద్ది కార్యక్రమాలన్నీ ఈవేళ మంచి రోజని ప్రారంభోత్సవ కార్యక్రమాలన్నీ సరదాగా ఉదయం నుంచి సంబరాల మాదిరిగా సరదాగా చేసుకున్నాం. ఇది ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని సుఖంగా, సంతోషంగా, హాయిగా, మంచిగా, ఆనందంగా ఉండాలని మన సార్ కోరుకుంటున్నాం. మైక్